శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవగ్నాద్యాః పార్షద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. సూర్యేన్ద్వారబుధార్య కావ్యశనిరాహుత్పాతనామగ్రహాన్ జ్యోతిశ్చక్రవిభాసితాన్ జనిమతాం కర్మ ప్రకాశే స్థితాన్ శేషాద్రి ప్రభుదేవదేవదయయా లబ్ధాధికారాన్ సదా తస్యానుగ్రహకాంక్షిణ సురవరాన్ నిత్యం నమస్కుర్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీగరుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. దివ్యమాల్యాంబరాలేపభూషణీ మాతరౌ పునః ధారయంత్యాచరించైవ పాయసీం పూర్ణపాత్రికం అరుణశ్యామలేహారమణికుండలమండితే బలశంఖేందుధవలో ముసలం లాంగలం దధతి. దక్షిణే వాసుదేవాఖ్యం స్వచ్ఛం చైతన్యమవ్యయం వామే చ రుక్మిణీం తద్వన్నిత్యాం రక్తాం రజోగుణాం శ్రీవత్సం చ హృది ప్రార్థ్య తతః పుష్పాంజలిం క్షిపేతి. తతః శ్వేతాం చ తులసీం శుక్లచందన పంకిలాం. కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర ఇలాగ భగవాను యొక్క దివ్య నామములు అసంఖ్యాకమని అనంతులు అప్రమేయులు అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య నామస్మరణ ఈ కలియుగంలో ఇతరమైన సాధనముల కంటే ఒక యజ్ఞ యాగాది క్రతువులు కర్మ మార్గంలో ఇంకా చేయవలసిన వ్రతాలు ఇవన్నీ చేయాలి అని అంటే మనకు శారీరకమైనటువంటి ఇలా అనేకమైన ఇబ్బందులలో సరిగ్గా చేయలేరు. చేసేవారు లేరా అంటే ఉన్నారు, కానీ 100% వాటిని సవ్యంగా చేయలేదు. ఆ దోషం పోవటానికి విష్ణులు విష్ణులు విష్ణు కృష్ణ అని ఇలాగ భగవన్నామస్మరణ చేయమని మనకు అది చెప్తారు. కర్మ మార్గంలో జ్ఞానం అది చాలా అత్యున్నతమైనటువంటిది, దానికి కూడా ఏవో కొన్ని అర్హతలు కావాలి. సాధన చతుష్టయమనో సాధన సప్తకమనో ఇంకేదో ఏవో కొన్ని మనకి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అది కూడా మనం సరిగ్గా చేయాలి. సరే, యోగం దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే ఇవాళ శ్రేయస్కరం కనుక తెలుసుకోవటం. అది ఇంకా మరి ఏమిటి అంటే ఒక సామాన్య మనుష్యుడైనటువంటి వాడు
ఏమి చేస్తే భగవంతుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతోంది అని అంటే, మనకు శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారు, ఆ శాస్త్రాధ్యయన అనుభవాన్ని పొందినటువంటి మహానుభావులు ఈ కలియుగంలో నారద మహర్షి చెప్పినటువంటి భక్తి సూత్రాలని అవగాహన చేసుకొని, లేదా అవి చేయకపోయినా కనీసం భగవన్నామస్మరణ చేత హరే నామ హరే నామ హరే నామ ఈవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా అని ఈ కలియుగంలో హరినామమే గతి. అందుకనే హరినామమే కలు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమే కలు ఆనందకరము. పదకవిత పితామహుడంట, తారక మంత్రము దొరికిన ఆ ఆనందంలో గంతులు వేస్తాడు రామదాసు. కాబట్టి ఈ వారికంటే మనం ఉన్నత స్థాయిలో ఉండేవారు ఉండవచ్చు, కానీ సామాన్య స్థితిలో ఉన్నటువంటి వారు ఈ నామస్మరణ. అందుకనే ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాం, నారద మహాపురాణంలో కృష్ణ అవతార వైభవం, కృష్ణ మంత్ర స్థితి, ఆ రూపాన్ని ఎలాగ ధ్యానం చేయాలి. భక్తవత్సలుడైనటువంటి వాడు భక్తవత్సల శబ్దం ఒక నాలుగు అర్థాలు చెప్పాడు. వత్సము అంటే వక్షస్థలం, ఉరో వత్సంచ వక్షశ్చ అని అమరకోశం. భక్తాన్ దాసాన్ వత్సే ఉరసి లాతి గృహాతి ఇది భక్తవత్సల. అంటే భక్తులను తన హృదయానికి హత్తుకుంటాడట, కౌగలించుకుంటాడై. శ్రీమద్ రామాయణంలో ఆ గుహుడు ఆత్మ సమస్సఖ ఒక ఆటవిక ప్రదేశానికి అధిపతి, అలాంటి గుహుడిని కూడా కౌగలించుకున్నాడు రామచంద్రమూర్తి. అలాగే హనుమంతుడు సీతాన్వేషణ చేసి తిరిగి వచ్చిన వంటి హనుమంతుడికి నేను ఏమి ఇవ్వగలను అని తన శరీర స్పర్శను అంటే తనను తాను అర్పించుకున్నారట. అలాగే సుధామాదులు కృష్ణావతారంలో కృష్ణుని వెంటబడి ఆయనతో ఆటలు ఆడి పాటలు పాడి గంతులు వేసి ఆయన మీద ఎక్కి ఆయన్ని ఎక్కించుకొని ఆయన పిడుగుదులు గుద్దారు. అంటే ఆ భక్తుడికి భగవంతుడికి ఎంతటి ఆనంద రసైక స్థితి. అందువలనే మహానుభావులు అంటారు, నీవానంద రసైకమూర్తివి శృతి నిన్ను ప్రశంసించు నీచే వెల్గు జగమెల్లా నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్ నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు నీ ఎందే నా భావం వైక్యమునందే భక్త సులభ పద్మావతీ వల్లభ కరుణశ్రీ అంట. ఆనంద రసైకమూర్తివి శ్రీనివాసుని గురించి శ్రీనివాసోదాహరణంలో అంటారన్నమాట. పరమాత్మ ఆనంద రసస్వరూపుడు, రసఘన అఖిల రసామృతమూర్తి అని అంటారు. అంటే శృంగార హాస్య కరుణ ఇవన్నీ కూడా తొమ్మిది రసాలు ఉన్నాయి ఆలంకారికులు చెప్తారు. రసములు అని అంటే ఆయా ఆ స్థితులలో ఆయన చేసేటువంటి చేష్టలు, హాస్యంగా ఉండటం, శృంగార భావనతో ఉండటం, విహరించడం, అవన్నీ కూడా మానవుని మనస్సుని అంటే 52 గుణాలు ఉన్నాయి కృష్ణుడిలో అని అన్నారు. ఆయా సన్నివేశాలలో చక్కగా చూపించారు. కనుక ఇలాగా ఈ భక్తవత్సలుడు ఆయన
వత్సములు అంటే వత్సలంటే దూడలు, ఆవు దూడలు. భక్తాస్తతే వత్సాస్త తాన్ లాతి గృహాతి ఇది భక్తవత్సల అని కూడా, అంటే భక్తులనే దూడలని తన వాళ్ళగా స్వీకరించినటువంటి వాళ్ళు. సామాన్యంగా ఆవు దూడలు ఆవుల మీదనే ఆధారపడతాయి కదా, తల్లుల మీద. అలాగ భక్తుడు కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు. భక్తాత్మన్ తన్నకాన్ ఆవపసి, తన్నకములంటే అప్పుడే పుట్టిన దూడలు, సద్యోజాతస్తు తన్నక అని. ఏ విధంగా లేగ దూడలను అత్యంత ప్రేమతో ఆదరించి పోషిస్తాయో ఆవులు, అలాగ పరమాత్మ కూడా భక్తులని వారి యోగక్షేమాలన్నీ కూడా ఎప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి అంటే ఇతర ఆలోచనలు లేకుండా సర్వకాల సర్వావస్థలలో, అంటే శరీరం పనిచేస్తూనే ఉంటుంది. మనం భక్తుల చరిత్రల్లో చూస్తాం, గోరా కుంభార్ కుండలు తీసేయాలి, ఆ కుండల్లో తీయటానికి మట్టిని తొక్కుతూ, ఆ తొక్కే సమయంలో చక్కగా ఆ భగవన్ నామం రంగా కృష్ణ వాసుదే అని పాటలు పాడుతూ తొక్కుతూ ఉంటే ఎంత తాదాత్మ్యాన్ని పొందాడుటానంటే, అప్పుడే పుట్టినటువంటి సద్యోజాత శిశువుగా ఉన్నటువంటి తన కుమారుడు కూడా లోగాడుతూ వచ్చి ఆ దీనిలో ఆ మట్టిలో కలిసిపోతే వాణ్ణి కూడా కలిసి తొక్కేశాడు. ఎంత చిత్త అంటే అంతటి స్థితి. సరే తర్వాత అది వేరే ఇది అనుకోవాలి. అంటే ఆ భక్తుడికి ఆ భగవంతుని యొక్క స్మరణలో మైమరచిపోతాడు, కర్తవ్యాన్ని మర్చిపోడు, తన ధర్మాన్ని వదలడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక చోట అన్నీ వదిలేసి ఏదో జపమాలు గుచ్చుకొని చేస్తేనే ఏదో అని కాదు. నీవు చేసే పని ఏది చేస్తూ ఉన్నా, ఇంకా కొంతమంది భక్తుల చరిత్రల్లో అయితే ఒక సైనికుడు ఉన్నాడు, ఆ 15వ శతాబ్దిలో అనుకుంటే, ఆయన చాలా గొప్ప యోధుడు, కృష్ణ భక్తుడు. ధ్యానంలో కూర్చొనిపోయాడు. కూర్చుంటే అప్పుడే రాజుగారి దగ్గర నుంచి వర్తమానం, వెంటనే యుద్ధం వచ్చింది రావాలి అని. ఈయన కూర్చున్నాడంటే కదలడు ఆయన, 2 గంటలు 3 గంటలు సమయం తెలియదు. అది ఏమైనా కానీ ఇంట్లో వాళ్ళకి బాగా అనుభవం, అందుకని ఏం చెప్పాలో వాళ్ళకేం తోచలేదు. వీళ్ళు చెప్దామని వెళ్తారు, కదలడు. ఎలాగా అంటే కృష్ణుడే ఆ సైనికుడి రూపంలో వెళ్ళి యుద్ధం చేస్తాడు, చేస్తే విజయం కలుగుతుంది. ఈయన ధ్యానాలు జపాలు అన్నీ పూర్తయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు గదగదలాడుతూ చెప్తే, సరే ఏదైతే అది అవుతుంది అని ఆ స్థానానికి వెళితే ఆయనకి సన్మానం చేస్తారు. రే నాయన, నీ వల్ల మేము ఈరోజు విజయాన్ని, నేనెక్కడా ఏంటి అని అంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, కృష్ణుడే నా రూపంలో వెళ్ళి ఇలాగ చేశాడు, కృష్ణ నా కోసం ఎంత శ్రమ తీసుకున్నావయ్యా అని సంపూర్ణ వైరాగ్య స్థితికి వెళ్ళిపోతాడు. అలాగ ఆధునిక కాలంలో కూడా అనేక మంది మహాత్ముల చరిత్రల్లో వారు చేయవలసిన పనిని భగవంతుడే చేసి ఆ కీర్తిని వారికి ఇచ్చారు. కనుక ఇలాగ భక్తులని అలాగ చూస్తారట. భక్తేషు వత్సల భక్తవత్సల, వత్సాంసాభ్యాం కామబలి అనే సూత్రం చేత వత్సల మత్వార్థంలో లప్రత్యయం విహితమై వస్తాం. వత్స శబ్దం ఇచ్ఛావాచక, దాన్ని కలిగినటువంటి వాడు వత్సలుడు, భక్తుల యందు ప్రేమాతిశయం కలిగినటువంటి వాడు అని కూడా. భక్తం అంటే అన్నము అని, భిస్సాస్త్రి భక్తమంధోన్నం, భక్తాని చ వత్సాశ్చ తదుభయం లాతి. భక్తులకు జీవనార్థం అన్నాన్ని, వత్సములను అంటే గోవులను ఇచ్చి రక్షించేవాడు. ఇన్ని అర్థాలు చెప్పి అంటే వీటన్నిటి సారాంశం ఏమిటి అంటే, భక్తుడైనటువంటి వాడిని ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చిన్ని శిశువుని వాడి ఆలన పాలన వాడికి ఏం తెలియదు కదా, వాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, అక్కడ నిప్పులున్నాయంటే దాని మీదకు పోతాడు, లేదా ఇంకేదో ఉంటే దాని మీద అలాగా
వెళ్ళేటువంటి వాడిని ఆ తల్లి తండ్రి ఏ పని చేస్తున్నా ఒక చూపు వాడి మీద వేసి ఉంచుతారు. ఎందుకని వాడి సర్వబాధ్యతలు తామే స్వీకరిస్తారు. భక్తుడు యొక్క విషయంలో అనన్య చింతన కలిగినటువంటి వాడు, వాడి విషయంలో భగవంతుడు ఆ విధంగా తాను ఆ బాధ్యతని స్వీకరిస్తాడట. అందువలనే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ సఖ్యాః, నీవే తల్లివి తండ్రివి గురుడవు దైవము. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. తల్లివి తండ్రివి బంధువు గురుడవు దైవ, మానవ సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అనుబంధాలన్నీ కూడా నీవేనయ్యా, నా సర్వస్వం అంటాడు భక్తుడు. మనం అలాగంటామా? కాదు, పార్ట్ టైం భక్తులం. ఏదో కాసేపు ఏదో రామకృష్ణ అంటాం, తర్వాత మా పనండి, 24 గంటలు అక్కడెక్కడ కూర్చుంటాం, అక్కడ కూర్చోవద్దురా నాయన, నీ మనస్సు నీతోనే ఉంటుంది, నీ ఆలోచన నీతోనే ఉంటాయి, నీ నాలుక నిరంతరం ఆ నామానికి వశం చెయ్యాలి. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరంతః అద్యైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. కులశేఖరుల వారంటారు, కృష్ణ నీ పాదాలనేటువంటి పద్మాల దగ్గర నా మనస్సనే రాజహంసను ఇప్పుడే నిలిపవయ్యా, ఎప్పుడో ప్రాణప్రయాణ సమయంలో అయిపోయిందిరా అనే సమయంలో నా మనస్సు ఎలాగా ఉంటుందో, కఫము వాతము పిత్తము ఇవి కంఠాన్ని బంధించేసి మాట రాకుండా ఆలోచనలు లేకుండా చేసి చిత్ర విచిత్రమైన స్థితిని కలిగిస్తాయి. కఫవాత పైత్యముల్ శేషప్ప కవి కూడా అంటాడు నృసింహ శతకం. అలాంటి స్థితి ఎప్పుడో వస్తే అప్పుడు నేనేం చేస్తాను? కాబట్టి శరీరం బాగా దృఢంగా ఉన్నప్పుడే, మనస్సు స్వాస్థ్యంగా ఉన్నప్పుడే నేను నీ నామాన్ని రామ కృష్ణ గోవింద వాసుదేవ నృసింహ అని ఈ నామాన్ని అవిరామంగా స్మరించేటువంటి శక్తిని అనుగ్రహించు. సరే, ఇక్కడ నిన్న చెప్పుకున్నాం, కౌస్తుభోద్భాసితాంగుడు శ్రీవత్సాంగుడు సుభాషితుడు గోపికా నేత్ర కమల సంపూజితుడు గోగణావృతుడు గోప గో బృందాన్ని చక్కగా నడిపేటువంటి వాడు వేణుగాన లోలుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ధ్యానం చేయాలి. సనత్కుమారుల వారు చెప్తూ ఉన్నారు, దివ్యభూషణాంబర లేపమాల్యధారులను ఆ తల్లులను అరుణ శ్యామల వర్ణం కలిగిన హారమణి కుండల మండితుని శంఖంలాగా చంద్రునిలాగా తెల్లని అయినటువంటి ఆ బలరాముడు ఆ ముసలం, ముసలం అంటే రోకలి, ఆయన ఆయుధం అంటది ముసలాయుధారి, లాంగలం అంటే నాగలి, దాన్ని ధరించినటువంటి వాడు నీలాంబరధారి హలధారి ఏకకుండలుడు శ్యామల భద్ర సుభద్ర భద్ర భూషణ వరాభ యయుతలు పీతాంబరధారిణులు ఆరుఢ యవ్వనులు వేణు వీణా హేమ యష్టి శంఖ శృంగాది పాదులు వివిధ ప్రాణ ప్రాభృతాన్న వరాంబుజులైన గోపాలులు గోపికలు ఆయనతో కలిసి విహరించిన వారికి కూడా పూజ్యత్వం కలుగుతుంది. ఆయన స్పృశించేటువంటి ఆ వస్తువులకు కూడా పరమ పూజ్యత కలుగుతుంది. భగవంతుడితో ఉంటే భక్తుడికి కూడా గొప్ప ఒక మహాయోగం కలుగుతుంది మనకు. అందువలనే చమత్కారంగా మహానుభావులు ఒక కథ చెబుతారు. ఒకసారి నందనందనుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు శయనిస్తూ ఉన్నాడు. ఆ శయనించేటప్పుడు కూడా వేణువు దగ్గరే ఉన్నదిట. వీరి గోపికలంతా కూడా ఆశ్చర్యాన్ని పొందారు, నిద్రావస్థలో కూడా వేణువుని వదలటం లేదే, ఈ వేణువు ఎంత అదృష్టవంతురాలో అని దానికి ప్రాణం పోసి మాట్లాడే శక్తి ఇచ్చి అడిగారట, ఎలాగ నీవు ఈ స్థితిని ఎలాగ పొందావు, కృష్ణుడు నిన్ను ఒక్క క్షణం కూడా వదలడే అనంటే
ఆ వేణువు చెప్పింది. ఏం చెప్పింది? నన్ను ఒక్కసారి చూడండి అని. చూస్తే ఏమున్నది? లోపల ఏమీ లేదు, ఖాళీ, బోల్, ఎంటీ అని. అలాగా మీ మనస్సులు కూడా అలాగా ఉంచితే కృష్ణువు పూరణ చేస్తాడు. అప్పుడు మీరు కూడా గొప్పతనాన్ని పొందుతారు. నేను చేసింది అంటే నేను అనేది లేదు. మనకు ఐడెంటిటీ, నువ్వెవరివి, నేను ఫలాని వాడిని, నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, మనం అన్నీ చెప్పేస్తాం, పేపర్ మీద వేసేస్తాం, ప్రింట్ చేసేస్తాం. ఎవరివి అంటే కానీ వేణు ఇవేవి లేవు. ఎవరు అంటే ఎవరూ లేదు. ఇక్కడ కృష్ణుని చేతిలో ఒక ఉపకరణం. అలాగ మన అస్తిత్వాన్ని అంటే నేను అనేటువంటి భావాన్ని వదిలితే భగవంతుడి యొక్క ఆ శరణాగతి చేయడం చేత ఆయన మన ద్వారా కొన్ని పనులు చేయిస్తారు. వేణు ఏం చేస్తుంది? ఏమీ చేయదు కదా, ఆయనే చేతిలోకి తీసుకొని ఆ పూరణ, వాయు పూరణ చేస్తాడు. సారీగామ పాద నిస, ఆ సప్తస్వరాలు శబ్దిస్తాయి. గొప్పదైనటువంటి ఆ వేణుగానానికి లోకమంతా సమ్మోహితం అవుతోంది. అలాగా భగవంతుడి చేతిలో నీవు ఉపకరణం అయితే ఆయన ఏది ఆయన సంకల్పం ఎలాగుంటే అలాగ జరుగుతోంది అని అన్నప్పుడు నీవు కూడా ఎప్పుడు కృష్ణుడి చేతిలోనే. కనుక అంటే ఏంటి దీని సారాంశం? మన అహంభావాన్ని వదిలివేసి భగవంతుని పాదాలకు శరణాగతి చెయ్యాలి. సరే, ఇక్కడ వీరినందరినీ కూడా పూజించాలి. కృష్ణుని, వాసుదేవుని, దేవకీ, నందనుణ్ణి, నారాయణుణ్ణి, యదిశ్రేష్ఠుని, వాక్ష్ణేయుని, ఇలాగ సర్వాభీష్ట ప్రాప్తికి శ్రీకృష్ణ భగవానుని చక్కగా గోపాగోప్యశ్చ వివిధ ప్రాభృతాన్న కరాంబుజా మందరాదీశ్చ తద్భాష్యా పూజయేత్ కల్పపాదపాన్. ఇలాగ చేసి చలత్కుండలోల్లాసి గంధస్థలం శ్రీభరం మందరం మందహాసం సునాసం సుకార్త సుకార్త స్వరాంబాంబరం దివ్యభూషం కొనత్కింకిణీదాలమత్తానులేపం వేణుం ధమంతం స్వకరే దధానం సవ్యేతరం యష్టిముదారవేషం. ఎలాగ ధ్యానం చేయాలి, భగవంతుని ఎలాగ ఆరాధించాలి. ఆ శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు త్రికాల పూజన. కాలాన్ని ఎనిమిదిగా విభాగం కూడా చేశారు. అష్టయామములు అంటే 3 8 24 గంటలు. ప్రతి 3 గంటలకు కూడా యామ పూజ అని చేస్తారు. ఇప్పటికి కూడా మనకు ఉడిపిలో మనం చూస్తాం, ఇంకా కొన్ని కొన్ని స్థానాలలో షట్కాలములు జరుగుతాయి. ఇలాగ ద్వికాలములు, ఏకకాలములు, కానీ త్రికాలములు ఉదయం మధ్యాహ్నం అంటే ఎప్పుడూ కూడా ఎలాగ చేయాలి. సంపద్యుక్తమైన ఉద్యానవనంలో బంగారు రత్న మండపంలో కల్పవృక్ష క్రిందగా రత్నాబ్జ పీఠం మీద ఉన్నటువంటి ఇంద్రనీల ప్రభాభాసితాంగుడు స్నిగ్ధమైన అలకలు కలిగినటువంటి వాడు, అంటే 15-16 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి పిల్లవాడికి ఇక్కడ నూనూగు మీసాల నూత్న యవ్వనం అంటారే, అలాగా ఈ ముంగురులు అని అంటారు. అవి మీద పడుతూ ఉంటే అలాగ శోభించేటువంటి ఆ కదలాడే బంగారు కుండలాల చేత భాషించే గంధస్థలం కలిగిన వాడు. ఇక్కడ మకర కుండలములు అని ఉంటాయి, వాటి కాంతులు ఈ బుగ్గల మీద పడుతూ ఉంటే ఆ అందమైనటువంటి ఆ గోపాల రూపాన్ని చిరునవ్వు తొణికిసలాడే ముఖారవిందం కలిగినటువంటి వాడు, పరమ సౌందర్య స్వరూపుడైనటువంటి వాడు, రత్నాలు పొదిగిన కనకసూత్ర మొలత్రాలుగా ఉన్నటువంటి వాడు, పట్టు పీతాంబరధారి స్వర్ణాభరణ భూషితుడు, మనోహరమైన పుండరీక యుగళం కలిగినటువంటి వాడు, నవ్వుతూ కొనత్కింకిణిదాలదామబద్ధుడట, వికసించిన బంధుజీవ పుష్పముల కాంతి కలిగిన పాద పద్మములు కలిగినటువంటి వాడు,
ఒక చేతిలో, అంటే ఆయన స్నేహితులతో కలిసి పాయసాన్నం తినేటువంటి మనకు భాగవతంలో వస్తుంది, ఆ విహారం చేసేటువంటి ఆ బ్రహ్మగారిని కూడా మోహింపజేసినటువంటి ఆ సన్నివేశం అది. నైమీజ్యతే వపుషే తటిదం వరాయ, ఆ బ్రహ్మగారు ఆయన అహం తొలగిపోయేట్టుగా చేసినటువంటి వాడు. ఈ అప్పుడే తీసినటువంటి వెన్న చేతిలో ఉంచుకున్నటువంటి వాడు, ఆ గోప గోపి గో బృందంలో ఉన్నటువంటి వాడు, ఇంద్రాది దేవతల చేత పూజితుడైనటువంటి వాడు, వికసత్కుండ కల్హార మల్లిక కుసుమోద్గతై రజోభిర్ధూపదై మందమారుతై శిశీరీకృతి ఉన్నీల నవకైరవాలి విగలన్ మాధ్వీక లబ్ధాంతరం భ్రామ్యన్మత్త మిలింద గీతి గీత లలితే సన్మల్లికో దృంభితే. ఎంత అద్భుతమైన అందమైన వర్ణనో నిన్న మనం తెలుసుకున్నాం. ఆ బృందావనంలో యమునా తీర సంచారి అయినటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య రూపం, ఇలాగా ఆ శ్రీకృష్ణస్వామిని ధ్యానించి స్థిరమైన మనస్సుతో అర్చించాలట. పెరుగుతో బెల్లం కలిపి నివేదన సమర్పించి ఆ పైన చెప్పిన మహామంత్రాన్ని జపించాలి అని, నెమలి పింఛాన్ని శిరస్సున ఆభరణంగా ధరించినటువంటి వాడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని ధ్యానం చేయాలి అనేటువంటివి. కాంచీ నూపుర హార కంకణం లసత్కేయూరభూషాన్వితం గోపీనాన్వితయాంతరేషు లలితం వన్యప్రసూనస్రజం. మనకు అనేక మంది మహానుభావులు ఆ పరమపురుషుడైన శ్రీకృష్ణస్వామి యొక్క సుందరమైన సుకుమారమైన మృదు మధుర మనోహరమైన మనోజ్ఞమైన కోమలమైన శ్యామలమైన రూపాన్ని ధ్యానించి తదనుభూతిని పొంది ఆనందంతో అక్షర రూపంలో నారాయణ తీర్థుల వారు అద్భుతంగా కృష్ణలీలా తరంగా ఆయన గానం చేస్తూ ఉంటే కృష్ణుడు నాట్యం చేసేవాడు. అలాగే మనకు ఆ వెంగమాంబ తడిగొన్న వెంగమాంబ తిరుమలలో ఆమె శ్రీ వెంకటేశ నా చిత్తంబునందుని పాదయుగలంబు నిల్పవే కృష్ణ నన్నేలు తరిగొన్న నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను కావవే కృష్ణ. ఆ తిలక హాసితుడైనటువంటి స్వర్ణ కంకణ కేయూర కటకాది విభూషితుడైనటువంటి ఆ బాలగోపాలుడు యొక్క దివ్యమంగళ రూపాన్ని ద్విపదలో గానం చేస్తే నృత్యం చేసేవాడు శ్రీకృష్ణస్వామి. ఆనాటి నందనందనుడే, ఈనాటి ఆనంద నిలయుడు. ఇలాగ చెయ్యాలయ్యా. హంస సారస సంకీర్ణ కమలోత్పలశాలుడు, పవిత్ర జలాల కలిగిన సరస్సులతో కూడిన భువనోత్తమైన ఉదయించే సూర్యకాంతి కలిగినటువంటి శ్రీమణి మండలంలో స్వర్ణ పద్మాసనాసీనుడు త్రైలోక్య మోహనుడు ఆత్మతత్వ నిర్ణయం కోసం ముని బృందాలంతా కూడా ఆయన పాదాల దగ్గర తిరుగుతూ ఉంటారట. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందడం కోసం మహర్ష్యాదులు కూడా మనకు మహాభారతంలో వస్తాం. ఆదిజుడైన బ్రహ్మ యుదయంబునకాస్వదమైన వాడు వేదాది సమస్త నన్నయ భట్టారకుడు సభాపర్వంలో మొట్టమొదటిగా అక్కడ ప్రవేశం. పాండవులు ఏకచక్రపురం నుంచి ద్రౌపది స్వయంవరానికి వస్తే ఈ కర్ణుడు కూడా ఆగిపోతాడు. ద్రౌపది ఈ సూతపుత్రుడు నేను వివాహం చేసుకోవాలి, ఆగిపోయాడు ఆయన. ఇంకెవరు అంటే అప్పుడు బ్రాహ్మణ వేషధారి అర్జునుడు వస్తాడు. వీరంతా కొంచెం ఇగోలుగా మేమింతమంది మహారాజులు ఉంటే ఈ వీడెవడు అన్నట్టుగా ఉంటే అప్పుడు అది సరికాదు అని కృష్ణ భగవానుడు చెప్తాడు. అక్కడ పరిచయం చేస్తాడు. అలాగనే సభాపర్వంలో కూడా శ్రీకృష్ణస్వామి గురించి భీష్మ పితామహుడు దాదాపు 750 శ్లోకాలు ఉన్నాయి కృష్ణావతార మహాత్మ్యాన్ని చెప్పేది. అందుకనే కృష్ణ అంటే మనలో ఉన్న తృష్ణ, ఆ ఆశ ఊరించేటువంటి ఎక్కడెక్కడో ఆ
మరీచికలు ఎన్నమావుల్ని చూసి పరిగెత్తేటువంటి లేడీలాగా ఉండేటువంటి మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తోందిట కృష్ణ రూపం. మరీచికలు అంటారే అలాగా మరు మరీచికలు, దాన్ని తొలగించే శక్తి కృష్ణ నామానికి ఉన్నదంటాడు భీష్మ పితామహుడు. ఒక్కసారి శ్రౌతయాగాలలో అశ్వమేధ యాగం చేస్తే చాలా గొప్ప విశేషం. దశాశ్వమేధి, 10 అశ్వమేధ యాగాలు చేసినవాడు కూడా మళ్ళా వాడికి పుట్టుక ఉన్నదిట. కానీ కృష్ణ ప్రణామీ నా పునర్భవాయ, భారతంలో శాంతి పర్వంలో మహానుభావుడు భీష్మ పితామహ కృష్ణుడికి నమస్కారం చేసి కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ అంటే చాలట. అంటే ఏ స్థాయిలో అనాలో మీరు ఊహించండి, మళ్ళా వాడికి జన్మ లేదు, అంతటి ఆర్తి ఉండాలి. ఆర్తి లేకుండా మనం 24 గంటలు హరి కృష్ణ అంటే దానికి కూడా ఏదో కొంత ఫలితం ఉంటుంది. రోజు స్కూల్కి వెళ్ళాడండి కానీ ఫెయిల్ అయ్యాడు అని అంటే కొంత ఏదో పరిజ్ఞానం ఉంటుంది, అసలు లేకుండా పోదు కదా అంత మాత్రమే. అలాగనే ఇక్కడ కూడా మనం అది ఇష్టమున్నా లేకపోయినా సాంకేత్యం పారిహాస్యం వా అజామిలోపాఖ్యానంలో భాగవతంలో అంటారు. పరిహాసంగా అన్న సంకేతంగా రే మనం రామాలయం దగ్గర అక్కడ కలుద్దాం అంటారు. అంటే వాడికి రాముడి మీద రామాలయం మీద రామతత్వం అని వాడికి అవేవి తెలియదు. అంటే ఏదో ఒక గుర్తు కోసం అని రామాలయం దగ్గర రామ అన్నాడు కదా అని వాడికి రామనామం చేసినటువంటి ఫలాన్ని ఇస్తారట స్వామి. అలాగే సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా, ఆ హేళనగా అన్నా ఒరే వీళ్ళు రోజు భజనకి వెళ్తారా రామాలయానికి, లేకపోతే అక్కడికి అఖండ హరినామ సంకీర్తనకి వీడు వెళ్ళారా మహాభక్తుడు రామభక్తు అన్నా కూడా రైట్ టిక్ కొడతాడు. వీడు రామ అన్నాడు కదా, పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా, ఇలాగా అశేష అఘహరం విదు ఇలాగ చెప్పినప్పటికీ కూడా తరామహ హరామహ అన్నా కూడా వాడి పాపాలన్నీ నశిస్తాయి అని మనకు గోవింద అని ఆక్రందన చేస్తే ద్రౌపదికి వస్త్రాలు అసంఖ్యాకంగా ప్రసాదించాడు స్వామి. ఆ రుణాన్ని తీర్చుకోలేనంటాడు ఆ గోవింద అంత ఆర్తితో కేకబెట్టింది. అలాంటి ఆర్తి భక్తి ప్రపత్తి మనలో కూడా కలగాలి అని మనం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని వేడుకొందాం. సర్వమానవులకు అలాంటి సౌమనస్య భావం సద్భక్తి కలగాలని స్వామిని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరి రామ 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 హరి 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 కృష్ణ 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 హరి హరి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరద సతం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద 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 గోవింద.
Oh.